అవసరమైనటువంటి డాక్టర్. ఇక్కడ కుర్చీలు వేసి ఒక పేషెంట్ చూస్తుంది మేడం. చూడండి పర్వాలేదు పర్వాలేదు అందరికి ఇచ్చిన राहुल गांधी जन्मदिन पुरस्कारिंचुकोनी यावत् देश मोत्तम ग्राम ग्राम मंडलंला साधना नियोजकवर्गंलो कांग्रेस कार्यकर्ता पारिशुद्ध कार्मिकुलनु हास्पिटल्लो डाक्टर्लनु सिब्बंदिनी वृद्धाश्रमंलो वृद्धुलकु कडुपुकु लेक इब्बंदुलु पडुतुन्न कोंदरिकि सर्कुलु पेद्द एत्तुन राहुल गांधी गारि योक्क पिलुपु एंदंटे ना जन्मदिनं मुख्यं कादु अंगारबाटालु लेकुंडा पेद प्रजलनु आदुकोंडि कांग्रेस कार्यकर्तलनु अनि चेप्पि चेप्पडं जरिगिंदि ఆయన పిలుపు మేరకే రాష్ట్ర పిసిసి అధ్యక్షుల పిలుపు మేరకు సాధనా నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త ఈ రోజు అన్ని మండలాల్లో గ్రామాలల్లో కూడంగా పేద ప్రజలను ఆదుకోవడం సిబ్బందిని గౌరవించడం అంటే కరోనా వ్యాధితోని విలవిలలాడుతూ ఉన్నారు ఈ దేశంలో మన ప్రాంతంలో కూడంగా అకడకడ ఇబ్బందులు వస్తా ఉన్నారు కరోనా వ్యాధితోని ప్రభుత్వము అధికార పార్టీ నాయకులు చేతులు ఎత్తేసి ఈ రోజు మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ ముందే హెచ్చరించింది కరోనా వ్యాధి వస్తుంది మనం జాగృత ఉండాలంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలు వెటకారంగా మాట్లాడారు పవిత్రమైన అసెంబ్లీలలో మాట్లాడారు కరోనా వ్యాధి కాంగ్రెస్ లకు వస్తుందంటున్నారు కాంగ్రెస్ కరోనా వ్యాధి ఏ ఎమ్మెల్యేలకు వచ్చిందో ఇలా ప్రజలు చూస్తా ఉన్నారు అంత వెటకారంగా మాట్లాడారు అంటే ఈ రోజు వాస్తవాలు గ్రహించాలి ప్రజలు కూడా అంటే ప్రతిపక్షం లేకుండా మరి ప్రతిపక్షంలో ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వంలో ఉన్న పార్టీ అంటే ఇలా అధికారం లేకపోవచ్చు కానీ వాళ్ళకున్న అనుభవం వాళ్ళకున్న పరిజ్ఞానం పేద ప్రజలందరితో ఇబ్బందులు మరి కరోనా వ్యాధి ప్రపంచం విలవిల వలాడుతూ ఉన్నారు అది ముందు జాగృత చర్య తీసుకోమని చెప్తే ఈ రోజు ఆ రోజు నిర్ర నీల్గి ఈ రోజు చేతులు ఎత్తేసి ప్రభుత్వము ఇలా చేతులు ఎత్తేసి ప్రైవేట్ దావకాల చుట్టూ కొండి అని చెప్తున్నాం అంటే మేము ఏమంటున్నాం అంటే ఇంత పెద్ద కష్టకాలంలో పేద ప్రజలు తట్టుకోలేరు తిండికి లేక ఇలా లాక్ డౌన్ 3 నెలలు తిండికి లేక ఏ పని పాట లేకుండా ఇలా అంత ఆర్థికంగా అంత కొట్టుమిట్టాడుతూ ఉన్న ప్రజలందరూ వారందరికీ కూడా మీరు ఏం చేయాలి ఈ రోజు అంటే సరైన ట్రీట్మెంట్ ప్రభుత్వమే చేయించాలి ఆరోగ్యశ్రీ ఏ విధంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి తెచ్చి పేదలను ఆదుకున్నాడో ఈ రోజు నువ్వుడంగా ఆరోగ్యశ్రీ తరహాలోనే ఒక కరోనా సెపరేట్ గా మీరు పెట్టాలి పేద ప్రజలను ఆదుకోవాలి ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని మీరు పరిగణనలోకి తీసుకోవాలని చెప్పి మరి ఈ రోజు కూడాగా మేమందరం కరోనా వ్యాధి పక్కన పెట్టి లెక్క చేయకుండా కూడాగా హాస్పిటల్లలో డాక్టర్లు గాని నర్సులు గాని పారామే ఆశా వర్కర్స్ గాని ఇలా సేవ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మేమందరం కాంగ్రెస్ కార్యకర్తలు తల వంచి అలాగ మేమందరం సన్మానం చేయడం జరిగింది ఈ రోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా వారు మనందరికీ ఒక ఆదర్శవంతమైనటువంటి నాయకునిగా ఇవాళ దేశం మొత్తం కూడా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో దేశ ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు అలానే భారత చైనా సరిహద్దుల్లో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా నేను నా దేశ ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే నేను నా పుట్టినరోజు సంబరాలు జరుపుకోకూడదు అని నిర్ణయించుకొని ఎవ్వరు కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎవ్వరు కూడా నా పుట్టినరోజు సందర్భంగా సంబరాలు జరుపుకోవడం గానీ కేక్ కట్ చేయడం గానీ బాణాసంచా పేల్చడం గానీ ఎవ్వరు కూడా సంబరాలకు జరుపుకోకుండా అందరూ పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని పిలుపునివ్వడంతో పాటు కాంగ్రెస్ పార్టీ వారి యొక్క మనోభావాలను గౌరవిస్తూ ఇవాళ ఎవ్వరు కూడా పుట్టినరోజు సంబరాలు జరుపుకోకూడదు కానీ ఇబ్బందుల్లో ఉన్నటువంటి
ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల వల్ల తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఇబ్బందుల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు వలస కార్మికులకు జీతాలు రానటువంటి ఉద్యోగస్తులకు గానివండి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నో వాళ్ళందరూ కూడా వీలైనంత వరకు సహాయం చేసే కార్యక్రమాలు చేపట్టాలని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడం ద్వారా ఇవాల దేశం మొత్తంలో కూడా భారత దేశం మొత్తంలో అన్ని రాష్ట్రాలలో అన్ని జిల్లాలలో అన్ని మండలాలలో అన్ని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నటువంటి పేదవారికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలలో ఇవాల నిమగ్నమైనటువంటి తరుణంలో షాద్నగర్ నియోజకవర్గంలో షాద్నగర్ కు సంబంధించినటువంటి నాయకులందరి ఆధ్వర్యంలో ఇవాల అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఇందాకనే ఎల్లికట్ట గ్రామానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఉపాధి హామీ పథకం లబ్ధిదారులైనటువంటి వారికి శానిటైజర్లు అలానే ఫేస్ మాస్కులు ఇవ్వడంతో పాటు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అక్కడ వారికి పండ్లు ఇతర వస్తువులు కూడా వారికి సరఫరా చేయడం జరిగింది అలానే ఇప్పుడు మనందరం కూడా సంతోషంగా ఉండడానికి తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పని చేస్తున్నటువంటి ఫ్రంట్ లైనర్స్ ఎవరైతే ఉన్నారో డాక్టర్లు వైద్య సిబ్బంది పోలీస్ సిబ్బంది ఇతర ప్రభుత్వ రంగానికి చెందినటువంటి ఉద్యోగస్తులు అలానే ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులు వీళ్ళందర్నీ కూడా గౌరవిస్తూ వారికి సన్మానం చేయాలని ఇవాల కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడం జరిగింది దానిలో భాగంగా ఎల్లికట్ట గ్రామంలో ఇవాల అక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులకు ఆ గ్రామానికి చెందినటువంటి ఎంపీటీసీ మిత్రులు శ్రీశైలం ఇతర గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వారందరూ కూడా సన్మానం చేయడం జరిగింది అలానే ఇబ్బందుల్లో ఉన్న వారికి నిత్యావసర సరుకులు ఈర్లపల్లి శంకర్ గారు గత కొన్ని రోజులుగా చూస్తున్నాము ఇక్కడ ఈ కరోనా ఇబ్బందుల్లో ఉన్నటువంటి చాలా మందికి సహాయం చేయడం జరిగింది ఇవాళ కూడా ఇబ్బందుల్లో ఉన్న కొంతమందికి సహాయం చేయడానికి వారు ముందుకొచ్చి ఇవాళ కార్యక్రమం చేయడం జరిగింది అలానే ఇప్పుడు వృద్ధాశ్రమంలో కూడా దుప్పట్లు చీరలు ఇతర సామాగ్రి వృద్ధాశ్రమం ఓల్డ్ ఏజ్ హోమ్లో పంచిపెట్టే కార్యక్రమం చేస్తున్నాము ఇవాళ మేమందరం కూడా రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి ఇక్కడ ఉన్నటువంటి షాద్నగర్ చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరి తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని అలానే భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళి అలానే భారతదేశంలో ఉన్నటువంటి విచ్ఛిన్నకర శక్తులకు వ్యతిరేకంగా భారతదేశ ఐక్యతకు భంగం కలిగించే ఆలోచన విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేసే శక్తి భగవంతుడు వారికి మరింత ఇవ్వాలని మేమందరం కూడా భగవంతునికి ప్రార్థిస్తూ వారి ఆలోచన విధానం తగ్గట్టుగా మేమెవరం కూడా పుట్టినరోజు సంబరాలు జరుపుకోకుండా వారి పుట్టినరోజు సందర్భంగా అవసరమున్నటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి పేదలకు ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజలకు సేవా కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది అలానే ఇవాళ ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ సైనికునికి నేను మనస్ఫూర్తిగా నా తరపున అలానే ఏఐసీసీ తరపున అలానే రాహుల్ గాంధీ గారి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. భావి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదినం పురస్కరించుకొని షాద్నా నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలందరూ దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికైనా ప్రజలు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికైనా వాళ్ళను ప్రజలను మనము ఆదుకోవాలి. మన చేతనైనంత వరకు అందరినీ వాళ్ళను మనం ఇబ్బందులు ఉన్నప్పటికైనా వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దనే ఒక రాహుల్ గాంధీ పిలుపు మేరకు పిసిసి పిలుపు మేరకు మేమందరము సంబరాలు చేయకుండా ఎవరైతే కరోనా అనే వ్యాధిని విజృంభించి తెలంగాణలో అతలాకుతలం చేస్తూ ఉందో మరి ఇక్కడ ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరిగా ఉన్నాయి. ఇక్కడ అధికార పార్టీ నాయకులు కూడా నిర్లక్ష్యంగా ఉన్నారు. బయటికి వెళ్ళలేని పరిస్థితి ప్రజలను పట్టించుకోలేని పరిస్థితుల్లో ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ గాంధీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ప్రతి కార్యకర్త ఈరోజు బయటికి వెళ్ళి ఎవరెవరికైతే ఇబ్బందులు ఉన్నాయో అన్ని వర్గాల వారికి సాయం చేయడానికి రాహుల్ గాంధీ యొక్క
జన్మదిన పురస్కరించుకొని చేస్తా ఉన్నారు కాబట్టి మరి కరోనా వ్యాధి వచ్చిన పరిస్థితి కాంగ్రెస్ కార్యకర్తలు అన్ని ఊళ్ళల్లో అన్ని మండల హెడ్క్వార్టర్లలో పార్టీ ప్రెసిడెంట్లు యువజన సంఘాలు పార్టీకి అనుబంధాల్లో ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ అందరూ చేస్తా ఉన్నారు అందులో మేము కూడా ప్రతి పేదవాన్ని ఆదుకోవాలన్న ఉద్దేశంతోనే మాకు తోచిన సాయం ఉడత భక్తిగా మేమంతా ఆదుకోలేకపోవచ్చు కానీ కొందరినన్ను ఆదుకొని ఇలా నిత్యావసర వస్తువులు కానీ వస్త్రధారణ కానీ మార్కెట్ కమిటీ చైర్మన్ గతంలో మా మార్కెట్ కమిటీ చైర్మన్ వాళ్ళకు అమాలీలకు 100-150 మందికి వస్త్రాలు ఇప్పడం జరిగింది సర్కులు ఇప్పడం జరిగింది మేకకు మన మూలగిద్దలు కూడా ఎంపీటీసీ చాలా ఏది మన రంజాన్ కు కూడా ఆదుకోవడం జరిగింది బాబర్ ఖాన్ పర్కనాలో 400 మంది దగ్గర ముస్లింలకు ఆదుకోవడం జరిగింది అదే సంచార జాతులను ఆదుకోవడం జరిగింది ఆటో సిబ్బందిని ఆదుకోవడం జరిగింది మన పారిశుద్ధ కార్మికులను ఆదుకోవడం జరిగింది బ్రాహ్మణ్స్ కూడా అడుగుతో కూడా చేయడం జరిగింది ఇంకా కూడా చేస్తాం ముందుకు తీసుకుపోతాం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సేవ చేసేటందుకు ముందుంటది కాబట్టి దానికి కరడుగప్పిన కార్యకర్తలు సాధన నియోజకవర్గంలో ఉన్నారు కాబట్టి పార్టీ అధిష్టానం మేరకు ఏ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తా ఉంటాం అందులో ఈ రోజు కూడా ఈ కార్యక్రమాలు చేపట్టినందుకు ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చి మరి ఏసీసీ కార్యదర్శులు మరి మాకు రేపు కాబోయే ఎంపీ గారు కూడా టైం ఇచ్చి మరి కార్యకర్తల మధ్యలో సంతోషంగా టైం ఇచ్చినందుకు వారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. తిన్నాను కొంచెం నువ్వు వెనక్కి తింటా.